ప్రస్తుతం ఇక వార్తల స్టైల్ అట్లేదంటే రిమాండ్ ఆదేశాల్లో అరెస్టుకు కారణాలేవి న్యూస్ క్లిక్ వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్తా దాని మానవ వనరుల విభాగం అమిత్ చక్రవర్తి రిమాండ్ పంపు దిగువర్టు ఇచ్చిన ఆదేశాల్లో అరెస్టుకు కారణాలు చెప్పకపోవడం మీద ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అరెస్టుకు ఖచ్చితంగా కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మన కళ్ళ ముందే ఉందని పేర్కొంది తమపై దాఖలైన ఎఫ్ఐఆర్ తమను పదో తేదీ వరకు పోలీస్ కస్టడీకి పంపుతూ ఇచ్చిన ఉత్తర్ను సవాల్ చేస్తూ పురకాయస్తా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ తుషార్రావు రావు గేదెల శుక్రవారం విచారణ జరిపారు వీటిపై స్పందన తెలియజేయాలని ఢిల్లీ పోలీసులు ఆదేశించారు సోమవారం మొదటి కేసుగా దీన్ని విచారిస్తామని చెప్పారు అంత ముందు పురకాష్ తరఫు శ్రీనివారి న్యాయవాది కపిల్ సెబల్ వాదన వినిపించారు ఆయన అరెస్ట్ అక్రమని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఆయనకి చెప్పలేదని చెప్పారు అన్నటువంటిది అంటే ఇప్పుడు అంటే చైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చి చైనా వాళ్ళ ద్వారా అమెరికాకి పంపించి అమెరికా వాళ్ళ ద్వారా వీళ్ళకి ఇప్పించి కుట్రమజ్ మోడీనే ఉంటాడు కపిల్ సిబల్ ఎవరు వీళ్ళ తరపున ఉండే క్యారెక్టరే అట్లాగే అసలు న్యూస్ క్లిక్ అనేటువంటి దానికి అకస్మాత్తుగా ముప్పై కోట్లు డబ్బులు ఎందుకు వచ్చినాయి విదేశాల నుండి ఎందుకు వచ్చినాయి ఇది కదా పాయింట్ ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్రల్ని గనక సీరియస్గా తీసుకోకుండా మానవ పౌర హక్కుల పేరుతో గనక తప్పుడు పనులని అంగీకరిస్తే భవిష్యత్తులో ఈ దేశాన్ని ఎవ్వరూ కాపాడలేడు వ్యవస్థలు ఈ దేశాన్ని రక్షించలేకపోయినా పర్లా భక్షించే వాళ్ళకి అండగా నిలబడకుండా ఉంటే చాలు